మీరు కోరేది ఏదైనా సరే సమర్పించుకుంటాను. మీకు గురుదక్షిణ సమర్పించుకునే వరకు మీ నుండి నేర్చిన విద్యను నేను ప్రయోగించను. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल. सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग होंडी एंड चाला बॉन्डी. सो ई एपिसोड कोडा इनका इंट्रेस्टिंग होंडा बहुत होंडी. असल मिस अवकंडी फर्स्ट नुंचे लास्ट वरकु मिस अवकुंडा चूडंडी गाइस. चाला नेर्चुकुंटाम एंड ई वीडियो की मी टारगेट वच्चेसी 500 लाइक्स. सो अंदर लाइक चेयंडी. सो चूसिन प्रति ओक्कर लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु. सो लाइक चेयंडी गाइस. अंड वीडियो की एल्ले मुंदु ओक चिन्न माट. सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदी. सो इदंता एंटो दीनिकि रीजन लास्ट लो चेप्तानु. फर्स्ट अयिते वीडियो चूसेद्दाम रंडी. అర్జున అద్భుతం పుత్ర, ఇంత సత్వరంగా ధనుర్విద్యను ఎవరూ నేర్చుకోలేరు. నీవు అనన్యుడివి. నీవి విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారివి కాగలవు. నేను నిన్ను విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిగా తయారు చేస్తాను. ఇది నా వాగ్దానం పుత్ర. రేపటి నుండి నీకు దివ్యాస్త్ర శిక్షణ ప్రారంభిస్తాను. బోయవానివా? వనరాజువా? ఇంతకీ ఎవరు నీవు? ఇంతటి ఇంతటి అద్భుత ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చావు? వారి నుండే. మీరు నేర్చుకుంటున్న వారి నుండే రాజా. గురుదేవుని నుంచా? అసత్యం. నిన్ను నేను శిష్యునిగా ఎప్పుడూ స్వీకరించలేదు బాలక. ఎవరు నువ్వు? నమస్కారం గురుదేవ. నేను మగధవనరాజు, నిషాదుని పుత్రుణ్ణి, ఏకలవ్యుణ్ణి. నేను రోజంతా దాక్కుని మీ బోధనలు వింటుంటాను. రాత్రివేళ వాటిని అభ్యాసం చేస్తుంటాను. తమ ఈ విగ్రహం సమక్షంలో ఇదేలా సంపద. ఎవరైనా వారి సాధారణ విద్యను నాదానమని చెప్పి నన్ను అవమానించరాదు. నేను నీ గురువునని చెప్పుకునే ముందు విద్యాప్రాప్తికి యోగ్యత సాధించాల్సి ఉంటుంది. గురుదేవా, మీ ఆశీర్వాద బలంతో నేను నేటి వరకు నేర్చిన విద్యతో దానితోనే నా యోగ్యత తెలుస్తుంది. ఏం సాధించావు నువ్వు? నేను మగధవనరాజు, నిషాదుని పుత్రుణ్ణి, ఏకలవ్యుణ్ణి. ఇంతటి ఇంతటి అద్భుత ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చావు? వారి నుండే. మీరు నేర్చుకుంటున్న వారి నుండే రాజా.
అర్జున, నీవు గడచిన రెండు రోజుల నుంచి నిరంతర అభ్యాసం చేస్తున్నావు, ఇక విశ్రమించు. లేదన్నయ్యా, గురుదేవుని ప్రతిమ దగ్గర కూర్చొని ఏకలవ్యుడు విద్యంతా నేర్చుకున్నాడు, మరి నేను గురుదేవుని దగ్గరే ఉంటూ కూడా ఇప్పటి వరకు ఏమి నేర్చుకోలేకపోయాను. అంటే నా ప్రయత్నంలోనే తప్పక ఏదో లోపం ఉండాలన్నయ్యా. ఆ ఏకలవ్యుడు నేర్చుకున్నావని నేర్చుకునేంత వరకు నేను నా అభ్యాసాన్ని ఆపదలుచుకోలేదు. గురుదేవా, గురుదేవా, ఎక్కడున్నారు గురుదేవులు? ఈ ఒప్పందానికి నీవు అంగీకరిస్తే నేను మా తండ్రి గారితో స్వయంగా మాట్లాడతాను, నిన్ను గురుకులంలో చేర్చుకోమని. మా పితృదేవులు నా మాటను తోసిపుచ్చరు ఏకలవ్య. అవశ్యం, నా పుత్రుని మాటను నేను త్రోసిపుచ్చలేను. నీవు నన్ను గురుస్థానంలో నిలబెట్టావు, అందువలన ఇప్పుడు నేను నిన్ను నా శిష్య బృందంలో శిష్యునిగా చేర్చుకోవలసి ఉంది. కానీ ఒక సమస్య ఉంది పుత్ర, నీవు నాకు గురుదక్షిణ ఇవ్వగలవు కదా? ఇవ్వగలను గురుదేవా, మీరు కోరేది ఏదైనా సరే సమర్పించుకుంటాను. మీకు గురుదక్షిణ సమర్పించుకునే వరకు మీ నుండి నేర్చిన విద్యను నేను ప్రయోగించను. ఇప్పుడే ఈ క్షణమే సమర్పించాలి. అలాగే గురుదేవా. నీవు నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనవేలుని ఇవ్వాలి. ఇవ్వగలవా? నీ గురుభక్తికి ప్రసన్నులమైనాము పుత్ర. నేటి నుంచి నీవు నా శిష్యుడవు. ఇక నీవు హస్తినాపుర రాజ్యాన్ని త్యజించి మగధకు తిరిగి వెళ్ళు, తక్షణమే. నీ గురువుగా ఆదేశిస్తున్నా. ఏదైనా సరే సమర్పించుకుంటాను. మీకు గురుదక్షిణ సమర్పించుకునే వరకు మీ నుండి నేర్చిన విద్యను నేను ప్రయోగించను. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర, క్షమయాచమనం సమర్పయామి. నీవు నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వాలి. ఇదిగో నీకోసం బహుమానం తెచ్చాను చూడు, ఇందులో ఏముందో.
చాలా సంతోషిస్తావు నువ్వు. సంతోషమేనా? నీ ఆత్మకు తృప్తి కలిగిందా ఒక నిర్దోషి బొటని వేలు కోయించినందుకు? అంటే అర్థం? అంటే అర్థమా? వెళ్ళి గురుదేవులని ప్రశ్నించు. నిన్నొక శ్రేష్ఠుడైన ధనుర్ధారి చేయాలనే కదా గురుదేవులు ఏకలవ్యుని బొటని వేలు గురుదక్షిణగా స్వీకరించారు. నిన్ను మించిన ఆ శ్రేష్ఠ ధనుర్ధారి ఇక బాణమే సంధించలేడు. ఎందుకిలా మాట్లాడుతున్నావు సోదరా దుర్యోధన? గురుదేవుల మీద ఇటువంటి నింద వేస్తున్నందుకు నీవు సిగ్గుపడవలసి ఉంటుంది. సిగ్గుపడాల్సింది నేను కాదు నీవు. నీ గొప్పదనాన్ని చాటుకోవాలని ఇంకొకరి చేత ఇటువంటి దుర్మార్గాన్ని చేయిస్తావా? తాపసి అయిన నీ తండ్రి నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? చూడు, తెగిపడిన ఆ బొటని వేలిని చూడు. ఒక అమాయకుడి స్వప్నసీమ కూలిపడింది, వాని సమస్త భవిష్యత్తు కూలిపోయింది, కేవలం నీ కారణం కాని. అలాగే వాటితో పాటు నీ ధర్మం, నీ గౌరవం కూలిపోయాయి. రోషంతో వచ్చే కన్నీటితో నువ్వు జలాశయాన్ని నింపలేవు అర్జున. దానం వల్ల దక్కే గుర్తింపుకు విలువుండదని తెలుసుకో. నేనే నీ స్థానంలో ఉండుంటే ఎప్పటికీ ధనస్సును స్పృశించనని ప్రతిజ్ఞ చేసేవాణ్ణి. సో గాయస్, మీరందరూ అడిగినట్టు హరహర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో. సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో థర్డ్ సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టమవుతుంది. సో అందుకని ఇంకొక ఛానల్లో హరహర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గాయస్. ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి చూడండి గాయస్, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలన్నీ తెలుసుకుంటాం అందులో. సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది. సో మనం ఆల్రెడీ మహాభారతం చూసాం, రాధాకృష్ణ చూస్తున్నాం. సో ఈ సీరియల్ని కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరు అనమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని
ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఎలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే, ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు, అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే, రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు, అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.